హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వెనికాస్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అరకు వెళ్ళినప్పుడు చూడవలసిన ప్లేస్లలో ఒకటైన బొర్రా కేవ్స్ని చూపించబోతున్నాను ఈ గుహలు కంపల్సరీ లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అండి ప్రకృతి మనకి ప్రసాదించిన ఎన్నో అద్భుతాలలో ఈ గుహలు కూడా ఒకటని చెప్పవచ్చు ఇక్కడ మనకి జగదీక వీరుడు అతిలోక సుందరి శివ జంబలకిడి పంబ లాంటి మూవీస్ని షూట్ చేయడం జరిగింది ఈ గుహలు అనేటివి పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త అయిన విలియం కింగ్ కనుక్కున్నాడు ఇవి దాదాపు పది లక్షల సంవత్సరాల క్రితం అని భావిస్తున్నారు అయితే ఈరోజు ఈ వీడియోలో మనము బుర్ర కేవ్స్కి ఎలా వెళ్ళాలి అక్కడ అంతా కూడా ఎలా ఉంటుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయబోతున్నాను మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో చాలామంది ఏం చేస్తారంటే అరకు వెళ్ళేటప్పుడు వైజాగ్ నుంచి బుర్రా కేవ్స్కి వెళ్ళి అక్కడ దిగి బుర్రా కేవ్స్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మనకు సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ చూస్తూ అరకుకి వెళ్తారు మేము అలా కాకుండా ఏం చేసామంటే సెకండ్ డే ఫస్ట్ డే అరకులో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకొని సెకండ్ డే అరకు నుంచి చూసుకుంటూ బుర్రా కేవ్స్ దగ్గరికి రావడం జరిగింది సో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో అరకులో ఏమేమి ప్లేసెస్ చూడాలి అన్నీ కూడా కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కూడా బుర్రా కేవ్స్కి చేరుకోవాలంటే మనకి వైజాగ్ నుంచి కిరణ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉంటుంది అది సెవెన్కి ఎక్కామనుకోండి టెన్ ఓ క్లాక్కి మనము బుర్రా కేవ్స్లో దిగిపోతాము ఒక బుర్రా కేవ్స్ దిగగానే మనకి పక్కనే కొంచెం రైల్వే స్టేషన్ పక్కనే ఇలా మెట్లు ఉంటాయి ఈ మెట్ల నుంచి చేరుకున్నట్లయితే మనము కేవ్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు సో మేమైతే అరకు నుంచి వచ్చాం కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మేము హాఫ్ కిలోమీటర్ వరకు నడిచి రావడం జరిగింది ఇందాక మీరు వీడియోలో చూశారు కదా అలా లో ఆ లోయలాగా ఉంది ఆ లోయలో నుంచి నడుచుకుంటూ రావడం జరిగింది సో మనకి ఈ కేవ్స్ బయట ఫుడ్ కోర్ట్స్ షాపింగ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి అయితే ఎవరైనా కిరెండల్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందే బుక్ చేసుకుంటే మనకి వైజాగ్ నుంచి కిరెండల్ ఎక్స్ప్రెస్ ఎక్కి అరకు ఉంటే సైట్ సింగ్ అయితే చాలా బాగుంటుంది దగ్గర దగ్గర నలభై నుంచి యాభై టన్నెల్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో మనకి ఈ బుర్ర కేవ్స్ లాస్ట్లో చూడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అరకులో కనుక మనము నైన్కి అలా స్టార్ట్ అయ్యామనుకోండి అనుకోండి కాఫీ ప్లాంటేషన్ అలాగే వాటర్ ఫాల్స్ అవన్నీ చూసుకొని బుర్ర కేవ్స్ వచ్చేవరకు వన్ అవుతుంది వన్ నుంచి టూ ఓ క్లాక్ వరకు బుర్ర కేవ్స్ లంచ్ టైం క్లోజ్ చేస్తారు ఆలోపు మనం బయట లంచ్ చేసేసుకొని టూ ఓ క్లాక్కి వెళ్ళిపోయామనుకోండి ఫైవ్ వరకు రిలాక్స్గా చూడవచ్చు ఫైవ్ ఫైవ్ థర్టీకి మనకి ఫైవ్ వరకు టికెట్స్ అనేటివి క్లోజ్ చేస్తారు సో సిక్స్ వరకు చూసేసుకొని సిక్స్ వరకు బయటికి రావాల్సి ఉంటుంది సో ఇంకా అది కాకుండా మనకి జిప్ లైన్ అనేది ఉంది ఇక్కడ సో చాలా థ్రిల్లింగ్గా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది మేము వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది దగ్గర దగ్గర మాకు గంటన్నర రెండు గంటలు అక్కడే పట్టేలా ఉందనేసి మేము వెళ్ళలేదు మేము కేవ్స్ వెళ్ళే వరకే టూ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంకా లంచ్ కూడా చేయకుండా కేవ్స్ చూద్దామనేసి వెళ్ళాము సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా జిప్ లైన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది సో చాలా ఎగ్జైటింగ్గా ఉందండి చూస్తూ ఉంటేనే మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జిప్ లైన్కి ఎదురుగానే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది మనం ఏమన్నా బ్యాగ్స్ తీసుకెళ్ళాం అనుకోండి అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాలి ఎంట్రెన్స్ టికెట్ వచ్చేసి కూడా పెద్దవాళ్ళకి ఎయిటీ రూపీస్ చిన్న వాళ్ళకి సిక్స్టీ రూపీస్ వన్ నుంచి టూ ఓ క్లాక్ వరకు లంచ్ టైము సో చాలా దూరం కష్టపడి నడిచి బుర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనం కేవ్స్కి రీచ్ అవ్వాలంటే ఇలా టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా మెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఏమైనా చిప్స్ కానివ్వండి ఏమైనా వేరే కవర్స్ ఉంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని మమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవర్ చెప్పడం జరిగింది సో ఇలా మెట్లు దిగేసి లోపలికి వెళ్ళాలి కేవ్స్ అయితే అక్కడ న్యాచురల్ గా ఏర్పడ్డాయి కానీ మనకి దారి కోసం ఇదంతా కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మనకి ఎల్లగానే ఎంట్రెన్స్ లో నంది విగ్రహం ఉంది లోపల మనకి శివాలయం కూడా ఉంటుంది నేను అవన్నీ కూడా క్లియర్గా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫైనల్గా అయితే కేవ్స్ ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చాము సో ఎవరు చూసినా సెల్ఫీలతో వీడియోలతో అందరు ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉన్నారండి చాలా చాలా అద్భుతంగా ఉంది కేవ్స్ అనేటివి న్యాచురల్గా ఏర్పడ్డాయి కాబట్టి చాలా బాగుంది జస్ట్ ఈ కేవ్స్ ఒకటే చూడాలి అనుకుంటే మనం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కాము అనుకోండి కిరండల్ ఎక్స్ప్రెస్ టెన్కి దిగుతాము మళ్ళీ అది రిటర్న్ త్రీ థర్టీ టు ఫోర్ మధ్యలో ఉంటుంది మళ్ళీ నైట్ టెన్ వరకు వైజాగ్ వెళ్ళిపోతాం సో వన్ డేలో కూడా మనం కవర్ చేయవచ్చు దగ్గర దగ్గర మనం ఈ కేవ్స్ లోపల కూడా ఒక కిలోమీటర్ పాటు నడవలసి ఉంటుంది మనకి ఇప్పటికీ కూడా ఈ గుహలల్లో కొంచెం నీరు అనేటివి ఆ కొండల నుంచి కారుతూ ఉంటాయండి నేను అదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ముఖ్యంగా ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయి అంటే నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నప్రాయలోని కాల్షియం కాల్షియం బైకార్బోనేట్తో రసాయనిక చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది దానిలో రాళ్ళు కొంచెం కొంచెంగా కరిగిపోతూ ఉండడము అలాగే నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల కొంతకాలం తర్వాత ఇలా గుహలు అనేవి ఏర్పడడం జరిగింది ఈ గుహలు కూడా మనకి అంటే వన్ కిలోమీటర్ నడవాలి అంటే స్ట్రైట్గా ఏముండవండి ఇలా మెట్లు ఎక్కుతూ దిగుతూ వెళ్ళాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకి ఇక్కడ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించేది ఏంటి అంటే ఇక్కడ ఉన్న లైట్స్ అనేటివి చాలా బాగుంటాయండి చాలా కలర్ఫుల్గా ఉంటాయి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఒక దగ్గర రెడ్ కలర్లో గ్రీన్ ఆరెంజ్ అలా కలర్లు మారుతూ ఉండడం వల్ల కూడా ఇంక కొంచెం మనకి చూడ్డానికి అద్భుతంగా అనిపిస్తుంది మూవీ షూటింగ్స్ జరిగాయని చెప్పాను కదా అప్పుడైతే ఇలాంటి లైట్స్ ఏం లేవంట సో మూవీ షూటింగ్స్ జరిగిన తర్వాత పెట్టారు అనేసి అక్కడ చెప్తూ ఉన్నారు నాకైతే అనిపించింది ఏంటి అంటే ఈ బుర్రా కేవ్స్కి రావాలి అనుకునే వాళ్ళు చక్కగా అరకు నుంచి వస్తే బెటర్ అండి మనము అరకులో నుంచి బుర్రా కేవ్స్కి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చక్కగా చూసేసుకోవచ్చు కానీ చాలామంది మేము కిరణల్ ఎక్స్ప్రెస్కి వచ్చాము గ్లాస్ ట్రైన్ బుక్ చేసుకొని వ్యూ కోసము సో నైంటీ పర్సెంటేజ్ వాళ్ళందరూ బుర్రా కేవ్స్లోనే దిగిపోయారు సో వీడియోలో చూశారు కదా వాటర్ అనేటివి అలా అక్కడక్కడ రెండు మూడు చోట్ల మేము చూసాము ఈ బుర్రా కేవ్స్లో లో ఫోటోస్ ఫొటోస్ కూడా తీస్తూ ఉన్నారు సో మీరు తప్పకుండా ఎన్ని సాఫ్ట్ కాపీలు తీసుకున్నప్పటికి కూడా ఒక్కటైతే ఫోటో దిగండి చిన్నది ఫిఫ్టీ రూపీస్ అంట పెద్ద సైజ్ అయితే హండ్రెడ్ రూపీస్ సో మంచి లొకేషన్ చూసుకొని దిగిపోతే ఎప్పటికీ కూడా మనకి గుర్తుండిపోతుంది సో నేను ప్రతి వ్లాగ్లో అదే చెప్తానండి ఎక్కడికి వెళ్ళినా కూడా మనము హార్డ్ కాపీస్ ఒక్కటి తీసుకొని ఉంటే అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి చూసుకుంటాం సాఫ్ట్ కాపీస్ వందల కొద్ది తీసుకొని పక్కనే పడేస్తూ ఉంటాము సో చూసారు కదా ఇక్కడ కూడా మనకి వాటర్ అనేది లైట్గా పడుతూ ఉంటుంది మరీ వాటర్ ఫాల్స్ లాగా పడకపోయినా కూడా నిరంతరం ఎప్పటికీ కారుతూ ఉంటుంది సో ఇలా లోపలికి వంగి వెళ్ళాము ఏముందా అని చూద్దామని అదైతే కేవ్స్ చివర అంట అండి ఎండింగ్ కేవ్స్లో వెళ్ళడానికి అలా సందులో నుంచి వంగి వెళ్ళాలి సో నేను చాలా దూరం వెళ్ళాలేమో అనుకున్నాను కొంచమే ప్లేస్ అది అయిపోయాక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కేవ్స్ ఎండింగ్ వచ్చేసి మనకి ఒక లీఫ్ షేప్లో ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఫొటోస్ దిగడానికి చూస్ చేసుకున్న లొకేషన్ అండి సో అక్కడైతే బాగుందనేసి చెప్తే అక్కడ దిగాము ఇది ఎండింగ్ మీరు చూస్తూ ఉండండి ఇక్కడ ఎండింగ్లో మనకి పైన నేను కొండని క్లియర్గా చూపిస్తాను అది ఎండ్ అయ్యేటప్పుడు పైన వచ్చేసి మనకి ఆకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది వీడియోలో మీరు చూడవచ్చు సో చూస్తున్నారు కదా ఇదే అండి మనకి షేప్లో ఉంటుంది సో ఇక్కడికి మనకి కేవ్స్ ఎండ్ అయిపోతాయి మళ్ళీ కొంచెం దూరం వెనక్కి వచ్చిన తర్వాత ఇలా మెట్ల నుంచి పైకి వెళ్ళినట్లయితే పైన కూడా ఒక శివాలయం ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా శివాలయంలో దర్శనం చేసుకుంటున్నారు అక్కడ పంతులు గారు కూడా ఉన్నారు ఈ ఈ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న సీన్ వచ్చేసి మనకి జగదీక వీరుడు అతిలోక సుందరి మూవీలో క్లైమాక్స్లో మాంత్రికుడు శ్రీ శ్రీదేవి గారిని తీసుకెళ్ళినప్పుడు చిరంజీవి గారు రింగ్ విసిరిస్తారు చూడండి ఆ సీన్ అనేది ఇక్కడ షూట్ చేయడం జరిగింది ఆ ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఆ హోల్ ఆ హోల్ పైన చిరంజీవి గారు ఉండి ఆ రింగ్ను వేశారంట సో ఆ క్లిప్ అయితే ఇక్కడే షూటింగ్ జరిగింది సో ఈ మెట్లు అయితే కొంచెము ఇబ్బందిగా అనిపించిందండి అండి బాగా దగ్గర దగ్గర హైట్లో మనకి ఇలా కరువులో కాకుండా స్ట్రైట్గా ఉన్నాయి మెట్లు కొంచెం ఇబ్బంది అనిపించింది సో మనం ఎక్కేసి ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా దర్శనం చేసేసుకున్నారు ఇలా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వెనక్కి వస్తే సరిపోతుంది సో చూశారు కదండీ బుర్రా కేవ్స్ ఎలా ఉన్నాయి ఎలా వెళ్ళాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్